నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై కఠిన చర్యలు, కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరిక. అతివేగం నిర్లక్ష్యంకు ఓ కుటుంబం బలి, రోడ్డు ప్రమాదంలో 6 మృతి. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా, విద్యుత్ మరియు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులోని రంగారాయుడు చెరువు పైన ఉన్న వాకింగ్ ట్రాక్ను విద్యుత్ మరియు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని మంత్రి బాలినేని తెలిపారు. వాకర్స్కి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చాలు చేసుకుంటే ఈరోజు కొనడుతుంది. ముఖ్యంగా ఈ వాకర్స్ సంబంధించి ఇక్కడ టాయిలెట్స్ ఖచ్చితంగా వెంటనే టాయిలెట్స్ ఉంది, అంటే జిమ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం, అన్ని సౌకర్యాలు పిల్లలు కూడా గాంధీపార్క్లో అది అన్నీ కూడా వాకర్స్కి అన్ని సౌకర్యాలు, ప్రజలకి ఒంగోలు పట్ట ప్రజలకు అందరూ కూడా సౌకర్యంగా ఉంది. దానికి ఎంటర్టైన్మెంట్ ఒంగోలు ఎక్కడ కూడా రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరించారు. స్థానిక పొదిలి రోడ్లోని పీజీఎన్ కాంప్లెక్స్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున కల్తీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కరెక్ట్ సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా సంబంధిత దుకాణాల్లో తనిఖీలు విస్తృతం చేస్తామని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పంటలకు వానలే ఆధారమని, వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో మనస్తాపన గురైన అన్నదాతలు ఆత్మహత్యలు పాటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జిల్లాలో ఎక్కువగా నమోదయ్యాయి అన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందో అధికారులు తెలుసుకొని నివారణ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ రాయితీ ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు అందేలా చూడటం, పంట నష్టపోతే బీమా పరిహారం అందేలా చేయటం వంటి వాటితో ఆదుకునేలా చూడాలన్నారు కలెక్టర్. జిల్లా సమాఖ్య వాళ్ళకు ఒక షామీనా వేసి దాంట్లో ఖర్చు పెట్టండి. లేదా గ్యాలరీ మన డిసైడ్ కూడా వేసాం, నాకు నచ్చిన ఇది చెక్ తీసుకోవడానికి స్టాక్స్ వైపు తర్వాత వస్తారు. మిగతా మనం ఫుల్ వేసాం కదా, స్టోరేజ్ పెడతారు అందరూ రావడానికి, ఎట్లా ఖాళీ ఉంటుంది? దాంట్లో 150 మందిని తీసి బిల్ చేయండి, ప్లస్ బ్యాంక్ లీకేజ్ చెక్ ఒకటి ఇప్పిస్తారు. హౌసింగ్ ఇస్ దట్?
లేకపోతే స్టాల్ పెడతారు అంతే కదా, స్టాల్ ప్లస్ సెక్టమ్ ఉంటుంది. మీరు ఏమైనా అసెట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మెప్మా కింద ఏమైనా ఇస్తారా? చూడాలి మెప్మా ఉంటే 8 మున్సిపాలిటీకి ఒక 50 రోజులు వచ్చేట్టు చూడండి. బ్యాంకింగ్ పేజ్ అది వాటర్ కూడా ఇట్లా కలపండి. అప్పుడు అప్రాక్సిమేట్ ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చేసి హ్యాంగర్లో పెట్టాలి. ఎక్కడ కూడా బెనిఫిషరీస్ అయినా మిస్టర్స్ అయినా అంటే గెస్ట్ ఎక్కడ కూడా ఉండడానికి ఎక్స్పోజ్ ఉంటుంది. చూసుకోవాలి సెక్టమ్ ఉంటుంది. ఈ సైకిల్ మీద పిల్లల్ని 100 ఎక్స్ట్రా సైకిల్స్ ఉంటాయి. స్టాక్స్ కూడా ఉంటున్నాయా? అబ్బాయి కృష్ణ సెక్టర్ వాళ్ళు పెడుతున్నారా? బెనిఫిట్ లేదు సార్. అది డిసెంబర్ చెప్తారు అక్కడ శాంక్షన్ లెటర్స్ ఇద్దాం సార్. నేను అప్రూవ్ చేశాను. అప్రూవ్ ఏదో డౌట్ అడిగినాను క్లారిఫై చేశారు. అప్రూవ్ చేశాను కాబట్టి ఆ బెనిఫిషరీస్ ఒక 100 ఒక 50 ఉంటే కాబట్టి నో ప్రాబ్లం. ప్రతి యూనిట్సే కదా సెక్టర్ ఫైల్ వేస్తారు కాదు. అక్కడ ఏదో ఫైల్ పెట్టి ఎంత ఎంత పని చేయడం ఖరాబ్ చేయడం. మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ లీడర్ సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు ఒంగోలులోని ఆయన స్వగృహంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఎక్కడ చూడండి సార్. ఓకే సార్. హనుమంతరావు ఓకే ఓకే చెట్టు మీద పోయింది. డాక్టర్ చెట్టు మీద పోయింది. హరిపోతుంది ఇంకొక మాల ఉందా సార్? దగ్గరికి రా, చివరికి రా. అతివేగం నిద్రమత్తు ఓ చక్కటి చింతలేని కుటుంబాన్ని మృత్యువుడికి చేర్చింది. హాయిగా జీవిస్తున్న వారిని అనంత లోకాలకు పంపింది. మరణాన్ని ఎవరూ ఆపలేరు. మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అన్నట్లు రైలులో సాగవలసిన వారి ప్రయాణం ఇలా రోడ్డు ప్రమాదంలో ముగిసింది. చక్కని కుటుంబం, చింతలేని జీవితం. హైదరాబాద్లో వంశీ అర్చన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్న వారు ఇద్దరు పిల్లలు కృష్ణన్ అద్వైతులు మరియు అత్త లీలావతి మామ మల్హర్రావుతో కలిసి బయలుదేరారు. మొదట తిరుపతికి రైల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే శ్రావణ మాసం, అందులో శుక్రవారం కావడంతో విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవాలని భావించి రైలు ప్రయాణం కాకుండా కారులో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడే వారిని ముచ్చి వెంటాడింది. కారులో బయలుదేరిన వారు విజయవాడలోని అమ్మవారిని దర్శించుకొని తిరుపతికి బయలుదేరారు. అయితే వారిని ముచ్చి వెంటాడుతుందని
వారెవరూ భావించలేదు. ఒంగోలులో భోజనం ముగించుకున్న వారు జిల్లాలోని మోచర్ల సెంటర్ చేరుకునేసరికి వాహనం డ్రైవ్ చేస్తున్న వంశీ నిద్రమత్తులకు జారుకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో క్షణాల వ్యవధిలో 5 ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. మరో చిన్నారి చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందాడు. అతివేగం నిద్ర వస్తున్న పట్టించుకోకుండా కారు నడపడం వంటి నిర్లక్ష్యానికి ఓ కుటుంబంలో 6 ప్రాణాలు బలయ్యాయి. అబుం సబుం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నెంబర్ ఎవరిదండి? యాక్సిడెంట్ అయింది పాపం, ఆయన మొత్తం అందరూ చనిపోయారు. ఈ నెంబర్ ఎవరిదండి? యాక్సిడెంట్ అయింది పాపం. సెలవు రోజుల్లో నడుపుతున్న స్కూల్స్ను ఏబీవీపీ కార్యకర్తలు ఒంగోలులో ముయించారు. కొంతమంది దానికి నిరాకరించడంతో ఆర్ఐఓకు ఫిర్యాదు చేశారు. ఆర్ఐఓ సుబ్బారావు వచ్చి పాఠశాలను ముయించారు. సెలవు రోజులలో స్కూల్స్ నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మేము ప్రతి
ఫ్రైడే కూడా అన్ని అన్ఎయిడెడ్ కళాశాల మొత్తానికి కూడా మెసేజ్ ద్వారాను మరి మెయిల్స్ ద్వారాను పంపిస్తాం. పబ్లిక్ హాలిడేస్, సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా వర్కింగ్ డే కాదు కాబట్టి అందరికి హాలిడేస్ ఇవ్వమని. అయినా ఈరోజు కొన్ని కళాశాలలు తర్వాత జరుగుతున్న వల్ల విద్యార్థుల సమక్షంలో ఆ కళాశాలని మూసివేసించేసి విద్యార్థులందరం కూడా హాస్టల్ పంపించడం జరుగుతుంది. నా అన్ని కళాశాలలు తిరుగుతున్నాము. నారాయణ, చైతన్య, ఉమాశ్రీ అన్ని కళాశాలలు తిరుగుతున్నాము. ఎక్కడైనా విద్యార్థులు అనుకు ఉండేపోయినైతే వాళ్ళని హాలిడే ఇచ్చేసి వారి ఇళ్ళకి వాళ్ళని పంపించేస్తున్నాం. ఇక మీదట ఎవరైనా సరే మరలా ఇట్లాంటి చర్యలకు పాల్పడి పడితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించున్నాం. ఈరోజున సెకండ్ సాటర్డే అయినటువంటి కాలేజీలకి స్కూల్స్కి కూడా హాలిడే అయితే విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు కాలేజీలు మరియు స్కూల్స్ కూడా విద్యార్థులకు క్లాస్ తరగతులు రన్ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజున ఏబీవీపీ వీటన్నిటిని కూడా మేము కట్టడి చేయడానికి ఆర్ఐవన్ మాతో పాటు తీసుకొచ్చేసి వీళ్ళందరినీ కూడా బంద్ చేయించాం. కానీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆర్ఐవో గారు వచ్చినప్పుడు పిల్లల్ని బయటకు పంపించేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవంగానే మళ్ళీ వాళ్ళని యథావిధిగా తరగతులు అనేవి రన్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి శ్రీ చైతన్య నారాయణ గారు పుట్టుకొడుకుల ఈరోజున పుట్టుకొచ్చేసి విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు కారణమయ్యే విధంగా వీళ్ళు యొక్క కాలేజీలు రన్ చేస్తూ ఉన్నారు. అపార్ట్మెంట్లోను అట్లాగే అద్దె భవనాల్లోనూ వీళ్ళు తరగతులు రన్ చేస్తూ ఈ రోజున ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేకుండా కూడా చేసేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అగ్ని ప్రమాదాల నియంత్రణ కోసం సామాన్య ప్రజలకు శిక్షణను అగ్నిమాపక దళం ఇస్తుందని, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు వచ్చినప్పుడు ప్రజలను ఎలా కాపాడాలి అనే వంటిపై జిల్లా వ్యాప్తంగా 60 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలియజేశారు. మనకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కొంత బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ మనం భవిష్యత్తులో వెళ్ళినప్పుడు ఉద్యోగంలో ఏదన్నా కూడా మనకి కొంత క్రైటీరియా ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్గా జనరల్గా ఏంటంటే దీనికి మనకి చాలా కాంపిటీషన్ ఉంది మీకు తెలియదు. ఈరోజు మనకి యూజ్ చేసుకుని మీరు డిసిప్లైన్డ్గా మీకు వీళ్ళందరూ డీటెయిల్ మీరు బాబు ఏం చేయాలంటే అకౌంట్కి ఏదో ఒక నెంబర్ తప్పడిందంటే మీకు వచ్చే డబ్బులు ఈ మనకి మొత్తం 7600 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్కి రిజిస్టర్ అవ్వటం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా మనకి ఫేస్ వైజ్ మేనర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు మనకి 7 బ్యాచెస్కి ట్రైనింగ్ అయిపోయింది. ఇది 8వది 9వ బ్యాచ్ అనమాట. ప్రతి బ్యాచ్కి కూడా మనకి 30 నెంబర్స్ లెక్కని ఉంటారు. ఈ 30 నెంబర్స్ అంటే ఇప్పుడు మనకి 9 బ్యాచ్లు అంటే మనకి 60 మందిని మనం ప్రకాశం జిల్లాలో ఈ పీటీసీలో మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. వీళ్ళకి 28వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అంటే 21 డేస్ మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లో మనం ముఖ్యంగా 3 భాగాలుగా విభజించుకున్నాము. ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి, ఫైర్స్ అంటే ఏంటి, దాని మీద మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సెకండ్ చర్చ్ అండ్ రిస్క్ అంటే మనకి ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ, తర్వాత బిల్డింగ్ పడిపోయినప్పుడు కానీ, తర్వాత ఎర్త్ కేక్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా మనం ఆపరేట్ చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండిద్ది. అదేవిధంగా 3rd వీక్ వచ్చేసే వరకే ఫస్ట్ మెడికల్ రెస్పాండర్ కోర్స్ మీద మనం వాళ్ళకి ట్రైన్అప్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏదన్నా వాళ్ళకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినా, ఏదన్నా డిజాస్టర్స్ జరిగినా, తర్వాత ఎనీ టైప్ ఆఫ్ ఈ ఎర్త్ కేక్స్ కానీ, తర్వాత బిల్డింగ్ కొలాప్స్ అవటం అయితేనేమి, ఫైర్ ఫైటింగ్లో కానీ, ఏ విధమైన డిజాస్టర్స్ జరిగినా కూడా వీళ్ళు ఇనిషియేట్ తీసుకుని కొంత ఫైర్ సర్వీస్ వాళ్ళు వెళ్ళేలోపు వీళ్ళు కొంత అవగాహన పెంచడం కాబట్టి వీళ్ళు కొంత ఫైర్ ఫైటింగ్ కానీ, తర్వాత రిస్క్ ఆపరేషన్స్ కానీ చేయటం
పెట్టడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశం చేత సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వీళ్ళకి ఫండింగ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా మనం జనరల్గా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పించి కొంత అమౌంట్ కూడా మనం వాళ్ళకి పే చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 21 రోజులు కూడా మనం వీళ్ళని అనేక రకాల తర్ఫీదు ఇచ్చి వాళ్ళని సమాజానికి బాగా ఉపయోగపడేటట్లుగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్లోనే మనం వీళ్ళకి కొంత తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడు వీళ్ళందరినీ పిలుచుకుని మనలో ఇన్వాల్వ్ చేసుకుని మనతో పాటు వీళ్ళని కూడా ఆ రిస్క్ ఆపరేషన్స్లో కానీ ఫైర్ ఫైటింగ్ కానీ తర్వాత ఎనీ డిజాస్టర్స్ కూడా మన వీళ్ళని కూడా మనం కలుపుకుని వీళ్ళతో కూడా పనిచేయించి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఈ విధమైన ట్రైనింగ్ మనం క్రియేట్ చేసేసి వాళ్ళని ఒక ట్రైనప్ అంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 8-9 బ్యాచెస్ని మనం 60 మందిని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రావణ మాసం సందర్భంగా శివాని షాపింగ్ మాల్ లక్కీ డ్రా నిర్వహించారు. ఎంపికైన కస్టమర్కు బంగారు హారంను బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివాని షాపింగ్ మాల్లో తక్కువ ధరకు ప్రజలకి మంచి వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. బ్రదర్ నువ్వు ముందు రాబా సార్, ఇటు చూపించు రా. ముఖ్యంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మన తెలుగు సంస్కృతిలో చాలా ఎక్కువ సంబరంగా ఈరోజు శ్రావణ శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ శుభదినాన మన శివాణి షోరూమ్ వాళ్ళు మహిళలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూపన్స్ ఇచ్చి వాటిల్లోంచి ఒకరిని లక్కీ డ్రా చేసి బంగారు నెక్లెస్ ఇవ్వడం చాలా ఆనందకరం. సో ఈ రకమైన మంచి గిఫ్ట్ ఈ పండగ దినంలో డోలియా అనే అమ్మాయి భాగ్యనగర్ ఒంగోలు ఈ అమ్మాయికి ఈ కానుక రావడం జరిగింది. సో ఈ రకంగా ఈ పండగ వాతావరణాన్ని మరింత శోభ కూర్చేలాగా శివాని షోరూమ్ వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికి కూడా మరోసారి అభినందనలు. వస్త్ర ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచిన శివాని షాపింగ్ మాల్ వారు 4 వారాలు 4 శుక్రవారాలు 4 బంగారపు నెక్లెస్ బహుమతిగా అందిస్తున్నారు. 1,000 రూపాయలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ కూపన్గా మేము ఇస్తున్నామండి. దాని సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం 8:30కి లక్కీ డ్రా నిర్వహిస్తున్నాం మా కస్టమర్ సమక్షంలో. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఒక పట్టుచీర బహుమతిగా ఇస్తున్నాం. అదిగాక అదనపు ఆకర్షణగా ప్రతి శుక్రవారం ఒక లక్కీ డ్రా ఒక విఐపి ద్వారా నిర్వహిస్తున్నాం. ఈరోజు వచ్చి కావలి పట్టణ ఆర్డీఓ గారైన పెంచల కిషోర్ గారు లక్కీ డ్రా తీసినారు. విజేత వచ్చి MCH డోలియా భాగ్యనగర్ ఒంగోలు వారు ఈరోజు మా శివాని షాపింగ్ మాల్లో లక్కీ డ్రా విజేతగా నిలిచారు. వారికి ఒక బంగారపు నెక్లెస్గా బహుమతిగా ప్రదానం చేస్తున్నాం. ఇంత పెద్ద వస్త్ర ప్రపంచంలో పోటీ ఉన్నా కానీ ఒంగోలు పట్టణ ప్రజలందరూ మా శివాని షాపింగ్ మాల్ ఆదరించారు బాగా చక్కగా. ఈ శివాని షాపింగ్ మాల్లో అన్ని రకముల వస్తారు సరసమైన ధరలు లభిస్తున్నాయి కాబట్టి ఒంగోలు పట్టణం బాగా రిసీవ్ చేసుకొని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. తిరుమల తిరుపతి వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్ మన గుడి కార్యక్రమంలో భాగంగా స్థానిక గాయత్రి మందిరంలో బ్రహ్మశ్రీ పొన్నూరు శ్రీనివాసులు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. Gracias.
నువ్వు రకరకాలైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినా యముడికి కరుణ లేదు అని మనకి శాస్త్రం చెబుతుంది. యమస్య కరుణ నాస్తి, యముడికి కరుణే లేదు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్తాడు అని చెప్తూ, అమ్మ ఇప్పుడే నాకు అశరీర వాణి వినిపించింది, ఆమెకిన పళ్ళ అశరీర వాణి వినిపించింది, నీ ఇంట్లోకి వెళ్ళు, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి వెతుకు అన్నాడు. అంటే అమ్మవారు ఆమె లోపలికి వెళ్ళింది, వెతికితే ఒక తోట ఎండిపోయిన ఉసిరికకాయ కనిపించింది. అబ్బా ఆమె కళ్ళు 1000 వాల్ట్ బల్బుల్లాగా వెలిగిపోయింది. వెలిగిపోయి ఆ ఉసిరి కాయ తీసుకొని ఆయన జోలులో వేద్దామని అలా రాబోతూ ఉంది. ఆమెకు ఒక అనుమానం వచ్చింది, ఈ ఎండు ఉసిరికాయ తింటాడు కాబట్టి ఇది ఆయన జోలులో వేస్తే ఎలా అని ఒక సంశయం వచ్చింది అని అనుకొని ఒక క్షణం ఆలోచించి, మనకి జీవితం అంతా ఏకాదశి, వాకరాక బిడ్డొచ్చాడు, భవతి భిక్షాందేహే అని అడుగుతున్నాడు, మన ఆకలి తీరకపోతే పోయింది, ఆ బిడ్డ ఆకలి అయినా తీరుద్దాం. అయితే అయింది, ఈ నెలలో ఏకాదశి వ్రతం చెడిపోతే చెడిపోయింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏకాదశి వస్తుంది, మళ్ళీ చూసుకుందాం అని ఆమెలో ఆమె ఒక నిశ్చయానికి వచ్చేసి ఆ వెండి ఆ ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి, నాయన దొరికింది తీ, నీ జోలిని తీ వేస్తాను. ఆ జోలిలో ఎప్పుడైతే వేసిందో ఆ జోలిలో వేసింది ఆ వెండి ఉసిరి కాదు, ఈ జాతికి ఊపిరి పోసింది. ఎప్పుడైతే జోలిలో ఆమె వేసిందో ఈ జాతి మొత్తానికి ఊపిరి వచ్చినటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు కల్తీ విత్తనాలు ఎరువులు అమ్మే వారిపై కఠిన చర్యలు, కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరిక. అతివేగం నిర్లక్ష్యంకు ఓ కుటుంబం బలి, రోడ్డు ప్రమాదంలో 6 మృతి. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా, విద్యుత్ మరియు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ. నిజమే మా నైజం, చూస్తూనే ఉండండి మీ జయం జయ.